వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీచందు మీకోసం ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసాను. సో 2019 సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగులో పెద్దగా ఏ సినిమాలు ప్రభావితం చేయలేదు అని అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే అండి, మధ్యలో యాత్ర వచ్చినా అది ఓకే పర్లేదు అనిపించింది. కానీ ఎన్టీఆర్ గారి కథానాయకుడు సినిమా తర్వాత మహానాయకుడిపై చాలామందికి నమ్మకం కూడా పోయింది, ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. దీనికి తగ్గట్టు సినిమా కూడా మళ్ళీ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం దెబ్బేసింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే కథానాయకుడు మహానాయకుడు తర్వాత కంటిన్యూగా మూడో పాటు మన రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్లు కూడా వినపడుతున్నాయి. వర్మ ఏం చేస్తాడులే అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసిన తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది. అబ్బా ఈసారి కొడతాడప్ప, గట్టి కొడతాడు వర్మ, చూడు అసలు సినిమాలో ఉంటుంది, మామూలుగా చూపించాడు, పచ్చి నిజాలు బయట పెట్టేస్తారని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అలానే పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ఆయనపై అభిప్రాయం వెల్లడించడం జరిగిందనమాట. మరి అయితే మహానాయకుడు రిలీజ్ అయింది ఆ సినిమా, కాస్త అది కూడా నిరాశని పరిచిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు దీని తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్పై అందరికీ ఎంతో నమ్మకం కలిగిపోయింది. మరి సినిమా ఎంత త్వరగా వస్తే అంత త్వరగా బెటర్ అని చెప్పేశారు. సో సినిమాకి సంబంధించి దగ్గర దగ్గర థియేటర్ రైట్స్ కూడా 9 కోట్లకు అమ్ముడిపోయింది. కానీ ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు వర్మ గారు అన్న ప్రశ్న మాత్రం అందరిలో నెలకొందండి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్న పరిస్థితుల్లో మరి సినిమా రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అదే 15 మార్చి ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాబోతుంది. సో నిజంగా ఇది రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక ఆ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పేసి సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ న్యూస్ నేను మీకు తీసుకొచ్చేసాను. మరి సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, చూడండి, పండగ చేసుకుంది. మరి వర్మ గారు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని వివాదాలకు తెరలేపుతారో మళ్ళీ మనం అప్పుడు మాట్లాడుకుందాం. సో అదే అండి, విన్నారు కదా, రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. మరి ఈ సినిమాని ఎప్పుడు, నాకైతే చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి మీకు ఎలా ఉంది అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ రీచ్ ఇలా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.